వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. విశాఖ జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన గొల్ల బాబురావుకి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్మి తనకు ఓటు వేసిన అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందించిన పాయకరావుపేట ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినట్టే రాబో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రాజు, దగ్గుబల్లి సాయిబాబు, చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి నిజంగా 2009లో మనం ఘనమైనటువంటి విజయాన్ని సాధించి మనం రాజశేఖర గారి మరణంతో కష్టాల్లో పడిపోయాం, కష్టం అనిపించాం. అప్పటి ఎమ్మెల్యే మీ జోబులో ఉన్న ఎమ్మెల్యే నా పుట్ట పెట్టుకోండి, ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ బాధ వచ్చినా నా పుట్ట వచ్చి పెంచండి. నేను సవాల్ చేస్తున్నా, నేను నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నానని చెప్పాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాడా రఘునాథ్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది ఎన్టీఆర్ఏనని, మండల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అధికారాన్ని చేరువలో చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు మొగిరాల జనార్దన్ రావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పిప్పల రాజేందర్, ముడుపు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చుంచు వీరస్వామి, మాచర్ల చక్రపాణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వారి 90వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. నందమూరి ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎలాంటి జాప్యం లేదని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలియజేశారు. ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యం జరిగిందని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్లపై ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు 5514 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 3643 ఇళ్లను టెండర్లు వేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 3026 ఇళ్ల పనులు మొదలయ్యాయని, ఇందులో 96 ఇళ్లు పూర్తి అయ్యాయని, అసంపూర్తిగా ఉన్న 546 ఇళ్లను ఆగస్టులో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. డ్రైనేజ్ వాటి కూడా మనం రాస్తాం వాటికి, అంటే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో సంగతి. డబుల్ బెడ్రూమ్కి సంబంధించి, దాని పురోగతికి సంబంధించి ఈరోజు కాంట్రాక్టర్లతోనూ తర్వాత ఇంజనీర్లందరితోనూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ తర్వాత మనకు ఉన్న పరిస్థితి ఏంటంటే, మనకు టోటల్ 5514 హౌజెస్ శాంక్షన్ అయి ఉన్నాయి మన జిల్లాకి సంబంధించి డబుల్ బెడ్రూమ్స్. వాటిల్లో టెండర్స్ ఫైనలైజ్ అయినాయి 3643, వర్క్స్ స్టార్ట్ అయినాయి 3026, దాంట్లో 96 ఇండ్లు కంప్లీట్ అయిపోయి ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నాయి. అవి దంతానపల్లి, తర్వాత ఎల్దుర్తి, తర్వాత బీకొండాపూర్. ఆ మూడు గ్రామాల్లో 31 చోట 31 చోట 36 చోట 96 సిద్ధంగా ఉన్నాయి. వాటిని మనం ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మినిస్టర్ గారు టైం తీసుకొని అది చేస్తాం. అది పోను ఇంకా 500 పైచలకు మనకు ఆగస్ట్ 15 నాటికి సిద్ధంగా అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మన కన్సర్న్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా కంప్లీట్ చేయడానికి ప్రామిస్ చేశారు. అట్లాగే మనకి ఇంకొక 1700 వరకు డిసెంబర్ చివరి నాటికి 1700 వరకు కంప్లీట్ అయిపోయి మనకు ఇనాగరేషన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో 700 వరకు మనకు మెదక్లోనే సిద్ధంగా కావాలి. ఒక 300 వరకు మన నర్సాపూర్లో కంప్లీట్ అవుతాయి. అట్లాగే ఒక 150 వరకు రామాయంపేటలో కంప్లీట్ అవుతాయి. ఒక 300 వరకు మన తూప్రాన్ దగ్గరలో కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మిగతా 700 పైచలకు మనకి మార్చి నాటికి కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఐ హోప్ అది కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మనకు కొన్ని చోట్ల అంటే లైక్ చేగుంట, ఆ తర్వాత గాజులగూడెం, తర్వాత బాచారం, ఇటువంటి ప్లేసెస్లో మనకు వాటర్ అస్సలు ఏం దొరకట్లేదు. మనం బోర్వెల్స్ వేసి పెట్టామనుకున్నా కూడా అది ఏం సక్సీడ్ కాలేదు. దాంతో అక్కడ మనకు వాటర్ రానందువల్ల కొంత ప్రాబ్లం ఉంది. అక్కడ వర్క్స్ కూడా స్టాప్ అయినాయి. వాటర్ లేకుండా మనం ఏమి చేయలేం పరిస్థితి. అంటే నియర్ బై అగ్రికల్చర్ వెల్స్లో కూడా జీరో అయినాయి కాబట్టి మనం అటువంటి కేసెస్లో ప్రస్తుతానికి వర్క్ స్టాప్ చేసాం. మనం వర్షాలు పడి వాటర్ వచ్చిన తర్వాతనే అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత జనరల్గా ఒక అపోహ ఉంది మనకి, ఓన్లీ రోబో శాండో యూజ్ చేయకూడదు, రోబో శాండో యూజ్ చేస్తే కంప్లీట్గా అది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటుంది అనేది. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఎంటైర్ మెట్రో రైల్ హైదరాబాద్లో ఓన్లీ రోబో శాండ్ వల్లనే కన్స్ట్రక్షన్ చేశారు. పూర్తిగా 100% రోబో శాండ్ వల్లనే. రోబో శాండ్కి సంబంధించి నాక్ కానీ మిగతా ఇంజనీర్స్, ఇంజనీరింగ్ చీఫ్స్ వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి అది ఈక్వల్లీ గుడ్ అనే చెప్పారు. ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ కొరకు అట్లీస్ట్ 50% రోబో శాండ్ యూజ్ చేయండి, మనకు న్యాచురల్ శాండ్ సఫిషియెంట్గా అవైలబుల్ లేదు కాబట్టి రోబో శాండ్ యూజ్ చేయమని అందరికీ, బోత్ R&B వాళ్ళకి, ఇటు పంచాయతీరాజ్ వాళ్ళందరికీ కూడా సలహా ఇచ్చారు. జీవో ఇష్యూ చేశారు. పూర్తిగా అపోహ మాత్రమే, దాంట్లో ఎటువంటి నిజం లేదు. మనం కొన్నిట్లలో మనకు మధ్యలో హైకోర్టు స్టే వల్ల మనకి మన హల్దీవాగు మీద శాండ్ తీసుకోవడానికి కొరకు హైకోర్టు స్టే ఇచ్చింది. దానివల్ల కొన్ని రోజులు మనకు శాండ్ అవైలబిలిటీ లేకుండా పోయింది. అందుకొరకు కొంత ఆగినాయి. ఆ సమయంలో కొన్ని చోట్ల రోబో శాండ్ యూజ్ చేశారు. రోబో శాండే యూజ్ చేశారు తప్పితే నాట్ ఇట్ ఈస్ ఎ డస్ట్, అదేమి కాదు. అందుకొరకని ప్రబ్లిక్ ఎవరికి అపోహ ఉండాల్సిన అవసరం లేదు. రోబో శాండ్కి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చెకప్ చేస్తున్నారు. మన దగ్గర గుడ్ క్వాలిటీ అవుతుందనేది మనం చెప్పడమే కాదు, హైదరాబాద్ నుంచి మనకు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేశారు. చేసి మన దగ్గర అన్నింటిలో క్వాలిటీ బాగుంది, అలాగే వాస్తుపరంగా కూడా బాగా జరుగుతుందని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అందుకొరకని మన వర్క్స్లో కానీ ఎక్కడ కూడా స్లాక్నెస్ ఎక్కడ ఏం లేదు. బిల్స్ పేమెంట్ కూడా ఈ రోజు నాటికి ఎవరికి ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేదు. అందరికి చెల్లింపు చేయాల్సిన అన్ని కూడా చెల్లింపు చేశాం.
61 కోట్ల పైబడి మనం ఆల్రెడీ చెల్లింపులు చేశాం. మనం మొత్తం పే చేయాల్సింది 150 కోట్ల 154 కోట్లు ఎంతో పే చేయాల్సింది ఈ రోజు నాటికి స్టార్ట్ అయిన వాటికి సంబంధించి. దాంట్లో 61 కోట్లు పే చేశాం. ఎవరికి కూడా బిల్స్ పేమెంట్ వల్ల వర్క్ ఆగిపోయింది అనేది ఒట్టి అపోహ మాత్రమే. అది అన్నెసరీ కావాలని రాజకీయాలు చేసే కార్యక్రమమే. మన ఒకటి వాటర్ లేకుండా కొంత ఆగింది, కొంత ఈ ఎలక్షన్స్ కారణం వల్ల మనకు అదర్ స్టేట్స్కి సంబంధించిన లేబర్ అంతా అదర్ స్టేట్స్ వాళ్ళే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఎలక్షన్స్ కొరకు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. అట్లాగే హీట్ వేవ్ ఉండడం వల్ల కొంత ఆగి ఉంది. అంతే తప్పితే ఇది బిల్స్ పేమెంట్ తెలియకపోవడం వలనో కానీ శాండ్ వలనో కాదు. శాండ్ అంతా కూడా మళ్ళీ రిస్టోర్ చేసి అందరికి కావాల్సినంత శాండు అన్ని ప్లేసెస్కి కావాల్సినంత శాండ్ ఇప్పించడం జరిగింది. ఇంకా కొద్ది కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కడుందో అది కూడా రాబోయే 3-4 రోజులలో అన్ని చోట్లకి కావాల్సినంత శాండ్ సప్లై చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. జానపాటి నాగయ్య సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ చిలకరాజు సైదుల దగ్గర 10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారి మాట్లాడుతూ కొత్తగా ఇళ్లు కట్టుకున్న చిలకరాజు సైదుల అనే వ్యక్తి ఇంటి నెంబర్ అలాట్మెంట్ కోసం నాగయ్య 10,000 డిమాండ్ చేశాడని తెలిపారు. కంప్లైంట్ దారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. నంబర్ని ఒక కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక హౌస్ నెంబర్ అలాట్ చేయడానికి ఇక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ గారు జే నాగయ్య గారు అని చెప్పేసి ఆయన ఒక 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. మాకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మీరు ఆ ఎంక్వైరీ ప్రాసెస్లో వెరిఫికేషన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఈరోజు అతను 10,000కు బదులుగా 8,000 మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు. ఈరోజు మేము ట్రాప్ లే చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ ఎవరైతే మా కంప్లైంట్ ఇచ్చారో అతను 8,000 రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చేసి జే నాగయ్య గారికి డబ్బుల అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ కోసం ఇవ్వగా అతను తీసుకొని డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు. మాకు కంప్లైంట్ గారు సిగ్నల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా లోపలికి వచ్చి రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. సో 8,000 రూపీస్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకొని ఎడమ ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకుని ఎడమ ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్ల ఈ లెఫ్ట్ హ్యాండ్కి కూడా హ్యాండ్ వాష్ చేసినప్పుడు పింక్ కలర్ వచ్చింది. అట్లాగే ఈ ప్యాంట్ యొక్క లోపల భాగంలో కూడా వాష్ చేసినప్పుడు పింక్ కలర్ వచ్చింది. సో అతన్ని ఇప్పుడు ఈ విచారణ నిమిత్తం ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ లోకల్ హుజూర్ నగర్ వాస్తవిడ అండి. పేరు మరి కంప్లైంట్ గారు ఆయన పేరైతే చిలక రాజు అనమాట. చిలకరాజు సైదులు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ట్యాంకర్ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలడంతో వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం గాజువాక ఆటోనగర్లో చోటు చేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరికి నాగేశ్వరరావు తన కుటుంబంతో కలిసి ఆటోనగర్లో నివాసం ఉంటున్నాడు. వెంకటపతి రాజుకు చెందిన కంపెనీకి పనిచేస్తూ అప్పుడప్పుడు వెల్డింగ్ పనులు కూడా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనకాపల్లికి చెందిన ఆయిల్ ట్యాంకర్ లీకేజ్లు ఉండడంతో మరమ్మతులకు ఆటోనగర్ డీ బ్లాక్కి తీసుకొచ్చారు. ఆయిల్ ట్యాంకర్ పైన ఉన్న ఛాంబర్స్ ఓపెన్ చేయకుండా వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ లోపటి నుండి పొగలు వచ్చి పెద్ద శబ్దంతో పేలడంతో సిరికి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతను లారీ లోని తెచ్చాడండి. తెచ్చి అక్కడ పెట్టి బాబాయ్ వెల్డింగ్ చేయమంటే నేను అన్నాను వద్దు ఎండ అనేసి అంటే చిన్న వెల్డింగే కదా అనేసి పైకి ఎక్కాడండి. పైకి ఎక్కి ఇలా కంటించాడు అంతే టప్పని పేలిపోయింది. కింద పడిపోయాడేమో చుట్టూ తిరిగితే అక్కడి నుంచి ఇక్కడ పడిపోయాడండి. మీ ఆయన ఏం చేస్తుంటారు? వెల్డింగ్ అండి. మీరు ఇక్కడ ఏంటి యార్డ్ అది ఏమన్నది? ఇది ఒక సారాలండి. ఇక్కడ వాచ్మెన్గా ఉంటున్నాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.